అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది, ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, బొటాబొటి మెజారిటీ వచ్చింది అని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా బాగా. ప్రస్తుతానికైతే ఏం కనిపించండి ఆ ప్రమాదం. నేను ఇవాళనే వస్తుంది నాకు ఎట్లా. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగదీసుకొని సిబిఐ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తున్నారంటే మనల్ని, మనలను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటల కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేశారు, లంచ్ ఆన్నే చేశారు. మన చిర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా? నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని వారు పిలిపించుకున్నారు. ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా ఈయన ఇడికొస్తాను. వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా మీకు ఇన్పించడానికి వచ్చిన ఓ చైర్మన్ దాని వైరు పిలిపించుకుర్రు. ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాను అని అడుగుతున్నా. కూర్చోనా ఇట్లా భయపెట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అదంతా
ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్లో కొడతా అంటున్నారు అన్న దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరాపు అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు, వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. నా నెలలో చూస్తారు ఇప్పుడు ఒక 1000 ఇళ్ళు కూడా కొట్టారు సార్ వాళ్ళు. నా మేడ్చెల్లనే జవహర్ నగర్లో 80 ఇళ్ళు కూడా కొట్టారు సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళై నేను 40,000 ఇళ్ళు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు, 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇళ్ళు కూడా కొట్టారు. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో దాని మధ్యలో నిలబడు నాయన, ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటా, ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను దాని కూర్చోరేనా అన్నా దాని కూర్చోరేనా. అదే మన పిర్దాజ్గూడల 150 ఇళ్ళు కూడా కొట్టింది పిర్దాజ్గూడల సాయిప్రియ కాలనీ. మేమందరం కూడా 30 ఏళ్ళ సంది వాళ్ళు బాధపడుతున్నారు పేదోళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 1 1/2 జీవనిస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు కూలగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మన మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం కూలగొట్టిరన్న 150 ఇళ్ళు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇళ్ళు కూడా కొట్టిరన్న 60 ఇళ్ళు పేదోళ్ళయ్యన్న పేదోళ్ళయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న కాంగ్రెస్కు బీజేపీకి ఓటు వేయొద్దు.